ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆయన. మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు కారణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని కానీ నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని తెలిపారు. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి కనీసం వసతులైన కలగవచ్చని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. నిరుద్యోగ వృద్ధి కానీ ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడలేదు. ఇంకా ప్రతిపక్ష సభ్యులని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. 90 సీట్లు మంచి మెజారిటీ గెలిచిన తర్వాత కూడా